లతా మంగేష్కర్ గారి మరణం మన భారత జాతికే కాదు యావత్ ప్రపంచానికే తీరం లోటు. గాన కోకిల మోహనత గాయనిమణి భారతరత్న లతా మంగేష్కర్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ది ప్రైడ్ ఆఫ్ మ్యూజిక్ వాట్ నాట్ షీస్ ఎవ్రీథింగ్. ఆ మహాతల్లి గురించి ఒక ఘటన చెప్పుకోవాలి మనం. ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో బంగ్లాదేశ్ కోసం మన వాళ్ళందరూ బీభత్సంగా ఫైట్ చేస్తున్న దశలో, మన సైనికులు బీభత్సంగా ఫైట్ చేస్తున్న దశలో చాలామంది అమరులయ్యారు. కొద్దిమంది గాయాలు పాలై ఢాకా ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఆ దశలో సునీల్ దత్ గారు, లతా మంగేష్ గారు, ఎందరో మన సినిమా ప్రముఖులు ఢాకా వెళ్ళారు. యుద్ధంలో పోరాడుతున్న ఆ మహనీయుల్ని, యుద్ధం గెలిచిన ఆ మహావీరుల్ని, ఆ సోల్జర్స్ని, గాయాలతో పాలైన వాళ్ళని పరామర్శడానికి వెళ్ళారు. ఆ దశలో చావు బతుకుల్లో ఉన్న ఒక వీర జవాన్ డాక్టర్ గారితో, సార్ నేను చావు బతుకులో ఉన్నా, మీరు అన్ని మందులు ఇచ్చినా బతుకుతానో నాకు తెలియదు, కానీ లతా మంగేష్ గారు వచ్చారట, ఆ తల్లిని ఒకసారి చూడాలనుందండి, ఆవిడ గొంతు నాకు వినాలనుందండి అని చెప్తే డాక్టర్ గారు వెంటనే చాలామంది రోగుల్ని పరామర్శిస్తూ ధైర్యం ఇస్తూ వస్తున్న ఆ లతా మంగేష్ గారిని పిలిచి, అమ్మ ఒక్కసారి చావు బతుకులో ఉన్నాడైనా, మేము చేయాల్సింది డాక్టర్గా మేము చేయాల్సి చేసాం, వాట్ ది బెస్ట్ మెడిసిన్ మేము ఇచ్చేసాం, కానీ కొనుగోపుతున్నాడైనా, ఆయన కోరుకుంటున్నాడమ్మా మీ గొంతు వినాలని, మిమ్మల్ని చూడాలని అంటే లతా మంగేష్కర్ గారు పరిగెత్తుకొని వచ్చి ఆ సైనికుడిని అలా ఆలింగనం చేసుకొని కనీడిగా అర్చి, ఓ వీర జవాన్, ఓ సైనిక, మీ అందరి వల్లే మేము ఇలా క్షేమంగా దేశంలో బతుకుతున్నాం, మా దేశం కోసం, మన దేశం కోసం, మా కోసం మీరు మహోన్నత ప్రాణాలు త్యాగం చేస్తూ మీరు యుద్ధం చేస్తున్నారు అక్కడ బోర్డర్లో, ఏం కావాలి చెప్పు, నా ప్రాణాలు ఇమ్మడానికి ఇస్తాను, నీవు బతకాలి అని తల్లి ఏటం మొదలెట్టిందట. అమ్మా ఒక్కసారి నువ్వేమొద్దు తల్లి, నీ ప్రాణాలు ఇవ్వద్దమ్మా, నువ్వు నిండి నీళ్ళు బతకాలమ్మా, నీ గొంతు వినాలందమ్మా, ఒక పాడు పాడమ్మా అన్నట్టు ఆయన. ఏ పాడు పాడమన్నా చెప్పు, చెప్పు నేను పాడతానన్నా, చెప్పు అన్నా ఎన్ని పాడు పాడమన్నా చెప్పు అందట. అప్పుడు ఆరాధన సినిమాలో హే హే కుర కాగజ్ కా అనే పాట పాడు తల్లి అన్నట్టు. ఆ మహాతల్లి బ్రహ్మాండంగా పాడిందట. ఆ పాడిన తర్వాత ఆ పాట విని అతనిలో ఉన్న ఊపిరి పైకొచ్చి బ్రహ్మాండంగా బతికాడట. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ లతా మంగేష్కర్. దట్ ఈస్ ది వాయిస్ గ్రేట్నెస్ ఆఫ్ లతా మంగేష్కర్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మ్యూజిక్. అలాంటి ప్రాణం పోసిన మా తల్లి వాళ్ళ ప్రాణాలు విడిచింది. దట్ ఈస్ గాడ్స్ విల్. చావు పుట్టుక దేవుడిష్టం. నిండు నూరేళ్ళు బతున్న మా తల్లి 92 ఏళ్ళు బతికింది. ఏళ్ళు బతకడమే కాదు, 92 ఏళ్ళు సినిమా సామ్రాజ్యాన్ని ఆవిడ గుంతుతో ఏలింది మా తల్లి. అలాంటి మా తల్లి చావు, ఆ మరణం ఇవాళ మనందరికీ తీరలు. ఆ మహాతల్లి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటారు సార్.